తెలంగాణ అమర వీరులకు ఆర్టీసీ 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 అమర వీరులకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ మీకు ఐక్యత మీకు ఐక్యత వీరులకు ఆర్టీసీని రక్షించాడు తెలంగాణ జాతి పిత జయశంకర్ అమర హై తెలంగాణ జాతి పిత జయశంకర్ గారు తెలంగాణ జాతి పిత జయశంకర్ గారు తెలంగాణ జాతి పిత జయశంకర్ గారు లక్ష్మణ్ జ్వరం వస్తున్నా జ్వరం వచ్చింది 51 రోజుగా సమ్మె జరుగుతుంది. ఈరోజు జయశంకర్ గారికి నివాళులు అర్పించి, ఎందుకంటే తెలంగాణ రావడానికి ముఖ్య కారణం కూడా అయినటువంటి జయశంకర్ గారికి మరి చిన్న విన్నపం చేసుకుంటున్నాం. ఈరోజు వారికి నివాళులు అర్పించి, అయ్యా నువ్వు తెలంగాణ బంగారు తెలంగాణ పేరు మీద మరి తెలంగాణ తెచ్చుకుంటే 50,000 ఉద్యోగాలు, కనీసం మేము 500,000 ఉద్యోగాలు మీ తెలంగాణ వచ్చినవలే 5,000 ఉద్యోగాలు ఇస్తా, 500,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 500,000లోకెళ్ళి ఆయన ఉద్యోగాలు ఇవ్వకుండానే మరి ఆర్టీసీ సంస్థనే నేను మూసేస్తున్నా అని చెప్పి 50,000 మందికి ఉద్యోగాలు తీసేస్తున్నా అని చెప్పి సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. మరి బంగారు తెలంగాణ పేరు మీద మనకు నీళ్లు నిధులు ఉద్యోగాల పేరు మీద తెలంగాణ తెచ్చుకొని మరి ఉన్న ఉద్యోగాలలోకెళ్ళి 50,000 ఉద్యోగాలు తీసేస్తా అన్నట్టు సీఎం గారు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా దీన్ని వెనుక తీసుకొని ఆర్టీసీలో ఉన్న ఉద్యోగాలందరినీ మరి మా జేఏసీ నాయకులను అయితే పిలిపించుకొని చర్చించుకొని ఖచ్చితంగా ఈ ఆర్టీసీని కొనసాగింపాలని చెప్పి మేము జగిత్యాల జేఏసీ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా తెలంగాణ మన ఉద్యోగాల పేరు మీద మరి 500,000 ఉద్యోగులకెళ్ళి ఇప్పటి వరకైతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చి 6 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా మరి ఉద్యోగాలు రాలేదని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 7,000 మంది కార్మికులు ఇందులో రిటైర్మెంట్ అయినారు, ఆ ఉద్యోగ తీసుకోమని అంటే కూడా నేను ఆర్టీసీనే మూసేస్తున్నా ఉద్యోగాలు ఎక్కడి అని చెప్పి సీఎం గారు అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పల్లెకు బస్సు, ప్రతి తండకు బస్సు అని మనం చెప్పుకున్నాం. మరి అయ్యా మరి పల్లెలకు బస్సు పంపాలంటే మన సంస్థ పెరగాలి, ఈ సంస్థలో కొత్త బస్సులు రావాలని చెప్పి సీఎం గారిని అడిగితే ఆయన మొదటి నుంచే ఏమైందంటే నాకు ఈ సంస్థ మొదటి నుంచే లాస్ వస్తుంది, ఈ లాస్ వస్తుంది కాబట్టి ఈ సంస్థను మూసేస్తా అని చెప్తుండు. ఈ లాసు ప్రభుత్వ పరంగానే లాస్ వస్తుంది, మీ విధి విధానాలతోటే లాస్ వస్తుంది, కానీ మా కార్మికుల లేవల్ల ఇది లాస్ వస్తలేదని చెప్పి మేము జగిత్యాల జేఏసీ తరఫున కోరుకుంటున్నాం. అయ్యా ఇప్పటికైనా మీరు స్పందించి ఖచ్చితంగా ఈ ఆర్టీసీని మరి మా జేఏసీ నాయకులను పిలిపించుకొని చర్చించి ఈ సంస్థను కొనసాగింపాలని జగిత్యాల జేఏసీ తరఫున కోరుకుంటున్నాం. జయశంకర్ గారు, జయశంకర్ గారు, జయశంకర్ గారు, జయశంకర్ గారు, ఆర్టీసీ అమర వీరులకు, ఆర్టీసీ అమర వీరులకు, ఆర్టీసీ అమర వీరులకు, ఆర్టీసీ అమర వీరులకు. రోజులు నిరవరంగా సాగిస్తున్న సమ్మెలో భాగంగా ఈరోజు జాతి పిత మన జయశంకర్ గారు యాదిలోని ఆ ఇప్పటికైనా కానీ వారి యొక్క గురువు వైద్యులైన వారిని దృష్టిలో పెట్టుకునే కార్మికుల బాధను దూరం చేస్తారన్న భావంతో
మేము ఈరోజు చేస్తున్నాము. ఖచ్చితంగా ఆ జయశంకర్ గారు ఒక ఆలోచన అమలు చేయాలని ఆయనకు మేము నివాళులర్పించి మా ఆడబిడ్డలు సోదర సోదరములందరూ కూడా ఈ దీక్ష బుణాలని ఒక రోజుతో కూడా మన వారికి విజ్ఞప్తి చేస్తూ, వీరు చనిపోయి ఎక్కడున్నా కానీ అతని శిష్యుడిగా స్వీకరించిన కేసీఆర్ గారు హృదయాన్ని తెరిపించుకొని ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నం చేసినా కానీ మేమే దిగొచ్చి మేము డ్యూటీలో చేస్తున్నాను, చర్చలు చేసి మమ్మల్ని డ్యూటీగా బేషరతుగా తీసుకోవాలని కోరుకుంటూ జయశంకర్ గారికి నివాళులు అర్పిస్తూ మా యొక్క విజ్ఞాపన ఆయన హృదయానికి అర్పించే విధంగా కేసీఆర్కి తెలియజేసే విధంగా చేస్తున్నాం. నా పేరు లక్ష్మి, జైతర డిపో కండక్టర్గా చేస్తున్నాను. జైతర డిపో నుంచి మాట్లాడుతున్నాను. జయశంకర్ గారి స్ఫూర్తితో మనం తెలంగాణ తెచ్చుకున్నాము. మరి అతని ఆదర్శాలు, ఇంటికో ఉద్యోగము, అందరికీ జాబులు ఇస్తామని, ఇప్పుడు మరి మాకు ఇంటికో ఉద్యోగం లేదు, ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది. మీరు అతని స్ఫూర్తిని, అతని మాటలను గౌరవించి కేసీఆర్ గారు మాకు మమ్మల్ని జాబులకు తీసుకోవాలి అని కోరుతున్నాను. జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు 51వ రోజు చేరుకున్న సమ్మె కారణంగా మరియు జయశంకర్ సార్ గారి జయశంకర్ గారికి నివాళులు అర్పిస్తున్న కారణంగా మాట్లాడుతున్నది ఏంటంటే, జయశంకర్ గారు కానీ యావత్ తెలంగాణ ప్రజలు కానీ కొట్లాడింది, స్వేచ్ఛగా స్వతంత్రంగా తెలంగాణ రాష్ట్రంలో బ్రతకడం కోసము ఫైటింగ్ చేసినాము. ముఖ్యంగా ప్రాథమిక హక్కులలో ఉన్న స్వేచ్ఛా హక్కు ఏదైతే ఉందో అది కూడా హరించిరు ఇప్పుడు ఆర్టీసీ సంస్థలో. ఎందుకంటే ఉద్యోగం లాక్కోవడం చాలా బాధాకరం. అయితే ఇంటికొక ఉద్యోగం వస్తుంది, ప్రతి పౌరుడు చదువుకున్న ప్రతి పౌరునికి తెలంగాణ రాష్ట్రంలో సొంత కాళ్ళ మీద నిలబడేటట్టు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన కేసీఆర్ గారు ఈరోజు ఉన్న ఉద్యోగాలను తీసుకోవడం చాలా బాధాకరము. జయశంకర్ గారు సారు ఏ ఆశయానికైతే కొట్లాడిరో, ఈరోజు మేము కొట్లాడుతున్నామో ఏ ఆశయానికైతే అవన్నిటినీ అనగదొక్కి మరి మా హక్కులను కాలరాస్తున్నారు. సార్ మరి జయశంకర్ గారు మీరు ఎక్కడున్నారో కానీ సంతృప్తికరమైన తెలంగాణ సాధించుకోవడంలో సంతృప్తి పడ్డాం కానీ తెలంగాణలో జీవించడంలో సంతృప్తి ఏ తెలంగాణ బిడ్డకు లేదు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో స్కూల్స్ కానీ తీసేస్తూ అంటున్నారు, కిలోమీటర్కి ఒక 5 కిలోమీటర్కి ఒక స్కూల్ ఉండాలన్నారు. మరి పేద విద్యార్థులు, చదువు రాని వాళ్ళు ఒక ఊరికొక స్కూల్ ఉండగానే 10th వరకు చదవలేకపోతున్నారు. మరి 5 కిలోమీటర్లు ఉంటే అది పోతుంది. మేము చదువుకొని ఉద్యోగం సాధించుకున్నాం, 10వ తరగతిలో 1st క్లాస్ మార్క్స్ వస్తేనే తీసుకున్నారు. మరి ఇప్పుడు ఆ ఉద్యోగాలు ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మీరు సెల్ఫ్ డిస్మిస్ అని చర్చలకు లేకుండా తీసేస్తున్నామనంటే మరి మాకు వేరే దారి ఏమీ లేదు, దీని మీదనే డిపెండ్ అయి ఉన్నాము. మరి దయచేసి ఇప్పటికైనా మా జేఏసీ లీడర్స్ని పిలిపించుకొని చర్చలు జరిపితేనే కదా ఏదైనా తెలుస్తుంది. మీరు ఇస్తారా ఇయ్యరా అనేది కార్మికులు మంచోళ్ళే, లీడర్సే పాడోళ్ళు అన్నారు కదా. మరి అలా అన్నప్పుడు ఆ కార్మికులకు మీరు ఏం చేస్తున్నారు? సరే లీడర్స్ను పక్క పెట్టినా కూడా కార్మికులకు ఏమన్నా చేస్తున్నారా? మరి కార్మికులనే పిలుచుకొని మీరు చర్చించండి, మా వల్ల ఇది అవుతుందమ్మా, మీరు కష్టపడి పనిచేసి సంస్థ నిలబెట్టుకోండి, మీకు ఇంత ఇస్తున్నామని కార్మికులకే చెప్పండి. మరి కార్మికులను పిలుస్తలేరు, లీడర్స్ని పిలుస్తలేరు, అసలు ఆర్టీస్ అంటేనే మీకు పడట్లేదు. మరి ఒక్కసారి తెలంగాణ సాధనలో జయశంకర్ సార్ పక్కన తెలంగాణ ఆర్టీసీ సంస్థ బిడ్డలు కూడా పోరాటం చేసిరని మీరు జ్ఞాపకం చేసుకొని చర్చలకు ఇవ్వాలని కోరుతున్నారు.